అండి, సోషల్ మీడియాలో నేను చూస్తున్న కొన్ని వీడియోస్ కావచ్చు, కొన్ని ఒక పర్టికులర్ న్యూస్ ఛానల్స్ వాళ్ళవి చూస్తున్నప్పుడు ఏంటంటే, నాకు ఒక విషయం ఏంటి, నేను అనుకున్నది చాలామందితో నేను ఏకీభవించేది ఏంటంటే, వైఎస్ఆర్ పార్టీ ముఖ్యంగా వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాని సరిగా చక్కగా జాగ్రత్తగా చూసుకోవటం, వాళ్ళని కా వాళ్ళు వాళ్ళకి కా వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరంటే నాలాంటి వాళ్ళు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అభిమానించిన వాళ్ళందరూ కూడాను, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ, న్యాచురల్గా వాళ్ళ సానుభూతి వాళ్ళ ఇవన్నీ కూడా వాళ్ళకే వెళ్ళిపోతాయి అన్నమాట. వాళ్ళకి వాళ్ళనే లైక్ చేస్తారు, వాళ్ళతోనే ఉంటారు. కాబట్టి ఏంటంటే, ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు నేను వైఎస్ఆర్ ప్రో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడియోలో చేస్తూ ఉంటాను. నాకు కొద్ది గొప్ప జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం ఉన్నది. ఆయన పార్టీలో నేను ఒక 4.5 ఇయర్స్ పనిచేశాను కాబట్టి నాకు, నేను ఇంకొక పార్టీలో చేరే ఉద్దేశం కూడా నాకేం లేదు. నాకేం పాలిటిక్స్ మీద నాకు పెద్ద ఇది లేదు. నాలాంటి వాళ్ళు చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు. నేనంటే నాకు తక్కువ సబ్స్క్రైబర్స్, నేను సీరియస్గా నేను చెయ్యను కాబట్టి, సీరియస్గా నేను ఇన్వాల్వ్ అవును కాబట్టి, ఇదే పనిగా పెట్టుకోలేదు కాబట్టి, ఇదే ధ్యేయంగా పెట్టుకోలేదు కాబట్టి, ఇదే ప్రొఫెషన్ వృత్తిగా పెట్టుకోలేదు కాబట్టి, హాబీగా చేస్తూ ఉంటాను. నేను చేస్తున్నా ఏది చేసినా కానీ మంచి మంచి చెడు చెడు అనేది మాట్లాడుతూ ఉంటాను నేను. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేను ఎక్కువగా నేను సపోర్ట్ చేస్తుంటాను. ఎందుకంటే అతను అబ్బాయి చేసే, అతను జగన్మోహన్ రెడ్డి అనే ఒక చీఫ్ మినిస్టరు కుర్చీలో కూర్చొని అతను చేస్తున్న పనులన్నీ చాలా గొప్ప పనులు. ఎప్పుడు కూడాను ఈ 40-45 సంవత్సరాలుగా నేను పాలిటిక్స్ని బాగా దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నప్పటికీ నేను ఎప్పుడు అలాంటి సీఎంని చూడలేదు. అది వేరే విషయం, తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఏంటంటేనండి, చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పార్టీని అభిమానించి వీడియోలు చేసేవాళ్ళు మాత్రం చాలా వరకు ఎక్కడో బాధపడ్డారు, నా ఇన్క్లూడింగ్ మైసెల్ఫ్, వాళ్ళు హర్ట్ అయ్యారు. ఇట్లాంటి యూట్యూబర్స్ మహా ఉంటే ఎంతమంది ఉంటారంటే, ఒక 50 మంది ఉంటారు, ఒక 100 మంది ఉంటారు అనుకుందాం పోనీ. వాళ్ళందరికీ చక్కగా ఉత్తరాలు రాయటం పార్టీ, వాళ్ళతో కసిపు గెట్ టుగెదర్ సరదాగా ఒక అరగంట సేపు జగన్మోహన్ రెడ్డి గారే కూర్చుని మాట్లాడి వాళ్ళతో టీ తాగితే చాలా ఒక వాళ్ళకి ప్యాటింగ్గా ఉంటుంది. మేమేమీ ఎవరు కూడా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూట్యూబర్ వాళ్ళు కూడాను జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కానీ వాళ్ళ పార్టీ నుంచి కానీ మేమేమీ ఆశించం. డబ్బులు కానీ పదవులు కానీ పాడు కానీ లేకపోతే అసలు నిజంగా ఆశించేలాగైతే ఇప్పుడు వాసిరెడ్డి పద్మగారి గారు, లక్ష్మీ పార్వతి గారు, ఇంకా మిగిలిన వీళ్ళందరితో పాటు నేను కూడా ఒక పదవిలోనే ఉండేదాన్ని. కానీ నేను ఎప్పుడో యువతలకు వచ్చేసేసాను, అది వేరే విషయం, వేరే కారణాలు ఉన్నా. కానీ మిగిలిన వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, ఎంతోమంది ఇప్పుడు దేశ విదేశాల్లో, ఇప్పుడు నేను బయట హాలిడేలో ఉన్నాను, కెనడాలో ఉన్నాను నేను, ఇంగ్లాండు కెనడా ఇట్లాంటివో చిన్న చిన్న ఎట్లాగే చిన్న చిన్న హాలిడే చేసుకుంటున్నాను నేను. ఇక్కడికి వచ్చిన నా మనసంతా అక్కడే ఉంటుంది, ఆ పాలిటిక్స్ చూస్తూనే ఉంటాను, అక్కడ కరెంట్ అఫైర్స్ నేను చూస్తూనే ఉంటాను. అయితే ఇవన్నీ చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని మంచి మంచి విశ్లేషకులు చేసిన వీడియోలు కూడా చూస్తున్నాను నేను. ముఖ్యంగా పురుషోత్తమ్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో కొన్ని వరకు చాలా వరకు నిజంగా ఆయన అన్నదానిలో నేను కూడా ఏకీభవిస్తాను. ఈ యూట్యూబర్స్ వాళ్ళని ఆయన అంత జగన్మోహన్ రెడ్డి గారు అంత చిన్న చూపు చూడకుండా ఉంటే వాళ్ళని ఎప్పుడో అప్పుడు ఏదో ఒకటి, ఇప్పుడు యువా టీవీ కావచ్చు, ఎస్ఆర్కే ఎనాలిసిస్ కావచ్చు, ఇంకా చాలామంది చాలా చాలా మంచి మంచి వాళ్ళు ఉన్నారండి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళందరినీ పిలిచి చక్కగా ఒక గంట సేపు కూర్చుంటే అంతా ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, పార్టీలో నేను ఉన్నప్పుడు పార్టీలో చాలామంది లేడీస్ ఉండేవాళ్ళండి. నేనున్నప్పుడు ఉన్న వాళ్ళందరూ ఎవ్వరూ లేరు. ఇప్పుడు
జెంట్స్ కూడా ఉండేవాళ్ళు కానివ్వండి, సరే ఆ జెంట్స్ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోవటం మూలంగా తెలంగాణలోకి వెళ్ళిపోయారు. గట్టు రామచంద్రరావు లాంటి వాళ్ళు కానీ, జనక్ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు కానీ, ఇంకా చాలామంది ఎట్లాగే చాలామంది పేరు చెప్పాలంటే చాలా పెద్ద పెద్ద పేరు అయిపోతుంది. కోమటిరెడ్డి వాళ్ళ అన్నదమ్ములు వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉండేవాళ్ళు ముందు. అయితే ఎప్పుడూ కూడా వాళ్ళందరితో పాటు నేను కూడా ఉన్నాను. మేమందరం కనుమరుగయ్యాము. కొంతమంది తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి కనుమరుగయ్యారు, కొంతమంది తెలియకుండా నాలాంటి వాళ్ళు కనుమరుగవటం కాదు మాయమయ్యారని చెప్పారు. మేమందరం ఉన్నామో పోయామో అని కూడా ఆయనకు తెలీదు బహుశా. ఇట్లాగూ ఎప్పుడన్నా ఆయన కూడా ఎప్పుడైనా ప్రయత్నిస్తే బాగుండేది. నాకు అది ఒకటి మనసులో ఎప్పుడూ ఉన్నది. నేను ఆ మధ్య రామకృష్ణ సజ్జల్ గారిని కూడా నేను కలిసి ఎక్స్ప్రెస్ చేశాను, ఇట్లా ఒకసారి నేను జగన్ గారిని కలుద్దాం అనుకుంటున్నాను, నాకేమీ అవసరం పార్టీలో ఉండటం ఉండాలి లేకపోతే మళ్ళీ రావాలని లేదు, నాకే పదవులు ఆశించి కాదు, అది నేను మనస్ఫూర్తిగా మనందరం ఆ రోజుల్లో కోరుకున్నాం కాబట్టి సీఎం అవ్వాలని. ఇవాళ సీఎం అయ్యాడు కాబట్టి ఆయన్ని నేను ఆయన కలిసి ఆయన్ని ప్యాటింగ్ చేసి బయటకు వచ్చేసేద్దామని అనుకున్నానంటే ఆయన తప్పకుండా ఓకే దాన్నే ఉందమ్మా తప్పకుండా అది ఇది అన్నాడు. కానీ జరగలేదు, జరుగుతుందని కూడా నాకేం లేదు, నాకు కూడా అంత తీరిక ఓపిక కూడా లేదు. మా పడిగా పులిగా వాసి దేబరిచ్చిటి అనేది సరే వేరే విషయం. అట్లీస్ట్ ఈ యూట్యూబర్స్ వాళ్ళనైనా కానీ ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కానీ పర్సనల్గా లైక్ చేసేవాళ్ళు అభిమానించే వాళ్ళని వాళ్ళే చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకొకళ్ళు కూడా ఉన్నారు, చింతా ప్రదీప్ డాక్టర్ లండన్లో ఉంటాడు అతను, ఆయన కూడా మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాడు. మంచి మంచి చెడు చెడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమి మనకి వేలు విడిచిన మేనమామ కొడుకు కాదు, లేకపోతే చంద్రబాబు గారేమి మనకేదో మనకి బద్ధ శత్రువు కొడుకు కాదు, ఎవరు ఎవరైనా ఒకటి. కానీ మంచి మంచి చేసే వాళ్ళని మంచి అంటాం, లేదని లేదు కాదని వాళ్ళని కాదంటాం అంతే. అయితే ఇట్లాంటి వాళ్ళని ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజున అందరినీ కలిసి చక్కగా ఏదో సజ్జల గారి అబ్బాయిని పెట్టారు ఇప్పుడు సోషల్ మీడియా, అతను ఏం చేస్తాడు ఏం ఉండదు, దేవేందర్ రెడ్డి ఎంత చేస్తున్నాడో అతను అంతే చేస్తాడు. నేనేమి పెద్ద ఎక్స్పెక్ట్ చేయట్లా, అతని నుంచి అవుట్కమ్ ఏమీ వస్తుందని నేనేమి అనుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పటికైనా యూట్యూబర్స్ని సోషల్ మీడియా వాళ్ళని రప్పించుకుని పిలిచి ఒక రోజున కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళతో ఒక టీ తాగి ఒక మాట మంచి చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి గారు మంచి మాటలు మాట్లాడితే కనుక కాసేపు ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే అందరికీ బాగుంటుందని నా ఉద్దేశం, పార్టీకి కూడా అంతకంటే బాగుంటుందని నా ఉద్దేశం. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.